హాయ్ అండి, ఈరోజు బ్లాగ్ వచ్చి గోరుమిటిలు అండి. చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి, ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. ముందుగా నేను 2 కప్పులు మైదా తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో అన్నీ వస్తాయండి మెజర్మెంట్స్. అలాగే 1/4 వంతు బొంబాయి రవ్వ తీసుకున్నాను, సుజీ రవ్వ. కొంచెం సాల్ట్ అన్నమాట, కొద్దిగా వేసుకోవాలి, 1/2 టీ స్పూను. రెండు పెద్ద టీ స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి నేను. బాగా నెయ్యి వేడెక్కాక ఈ పిండిలోకి కలుపుకోవాలండి. చేత్తో కలుపుకోకండి, వేడి అంటుకుంటుంది. ఫస్ట్ అయితే స్పూన్తో అలా అలా అనుకొని అప్పుడు చేత్తో నొక్కండి. చూసారా, అలా నొక్కితే అలా ముద్ద కింద కనిపించాలి కొంచెం. అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల కింద ఉండలు చేసుకోవాలండి. తర్వాత చూసారు కదండి, గోరుతో చేసుకోవాలండి. ఇది బొటకనీళ్ళు ఉపయోగించి ఆ వేలతో చేస్తాం కనుక మనకి గోరుమిటిలు పేరండి దీనికి. చూసారు కదండి నేను ఎలా చేస్తున్నానో, మీకు చేసుకోవడం వస్తే అలా చేయండి, లేదు అంటే బయట గోరుమిటిలు చేసేది బయట అమ్ముతారండి షాప్స్లో, అక్కడ తీసుకోవచ్చు. లేదు అంటే కొత్త దువ్వెన ఏమన్నా ఉంటే దాని మీద కూడా పెట్టి చేసుకోవచ్చండి. నేనైతే చేత్తోటే చేశాను. అన్నీ అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కళాయి తీసుకొని నూనె పోసుకుందామండి. నూనె బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. బాగా కాగిపోకూడదండి నూనె, మీడియంగా కాగినప్పుడు మనం గోరుమిటిల్ని అలా వేసుకోవాలి. ఫస్ట్ అయితే అలా అడుక్కే ఉండాలండి, తర్వాత ఇలా పైకి వస్తాయండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి, క్రిస్పీనెస్ రాదు. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కలర్ మనం వాటిని తీసేసుకోవాలండి. నాకైతే 2 వాయిల్ కింద వచ్చాయి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అన్నీ పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసానండి. ఆ కప్పులో సగం వాటర్ పోసానండి. ఇది 2 మినిట్స్లో వచ్చేస్తుందండి పాకం, ముదర పాకమే రావాలండి. ఒక టీ స్పూను యాలక్కాయ పౌడర్ వేసాను. చూడండి, గిన్నెలో వేస్తే అలా ముద్ద కింద రావాలండి, అప్పుడు మనకి పాకం వచ్చేసినట్టు. స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మనం చేసుకున్న గోరుమిటిలు వేసుకొని కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే మనకి పంచదార గోరుమిటి నిండా కనిపిస్తుందండి, వైట్గా అయిపోద్ది. చూడండి, 2 మినిట్స్ అలా కలిపేటప్పటికి మనకి బాగా పాకం పడుతుందండి పంచదార. చూసారా ఎలా తెల్లగా అవుతున్నాయో, కలుపుతుంటేనే తెలుపుదనం వచ్చేస్తాయండి పంచదార పట్టి.
చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్స్ ఇంట్లో లేనప్పుడు ఈజీగా ఒక రెండు కప్పులు మైదాతో చేసేసుకునే స్వీట్ అన్నమాట ఇది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి గోరుమిటలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.